కాలు మొక్తాం సారు మా పొట్టగొట్టద్దు గిరిజన భూములలో హరితహారం నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత ఫారెస్ట్ అధికారులతో రైతుల వాగ్వాదం బలవంతంగా మొక్కలు నాటేందుకు ప్రయత్నం తన భూమిలో వద్దని ఆఫీసర్ కాలు పట్టుకున్న మహిళ పురుగుల మందు తాగి మహిళ రైతో ఆత్మహత్య ఏడున్నది మన్ మినిస్టర్ సత్యవతి రాతోడు గారు ఏడున్నారు మేడం గిరిజన శాఖ మంత్రి కదా మీరు మహబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏడున్నవయ్యా సారు ఏడున్నారు మీరు గిరిజన బిడ్డలే ఇక్కడ ఇక్కడ గిరిజన బిడ్డలే మన బిడ్డలే ఏడున్నారు మినిస్టర్ గారు చూడు రీడా ఏమైంది మీ సబ్ కమిటీ ఏడబోయింది గిరిజన భూములకు సంబంధించి ఎన్ని రోజులు ఇంకా పెండింగ్లో ఎన్ని రోజుల దరఖాస్తులు ఉంటాయి ఇంకెన్ని రోజులు ఆత్మహత్య చేసుకోవాలి వీళ్ళు ఇంకేం చేయాలి చెప్పు రిజరా జర ఇగో కాలు ముక్త కాలు ముక్త సారు మా పుట్ట కొట్టదు బీడు భూములు ఉంటే కంటే వాళ్ళు పంట పండించి చేస్తేనే తప్ప అవుతుందా మాస్టరు మేడం ఏడున్నారు మేడం జర బాంచం రా రాదురు ఇది ఏందో చూడ మీ సబ్ కమిటీ ఏడబోయింది ఏ ఇన్ని రోజులు ఏంది సమీక్ష సమావేశం అయింది కదా దానికి ఏ పన్నెండో పదమూడో మందిని సబ్ కమిటీ వేసిరు కదా అలా మెంబర్లను కూడా వేసిరు కదా అలా మినిస్టర్లను కూడా పెట్టిరు కదా ఏడవైన నా సబ్ కమిటీలు చెత్తబుట్టలు వేసినారు ఏ చూడు రి వీళ్ళ రోజు వార్త చదవలేక యాస్ట్ ఎందుకంటే ఈ బాధ చూడలేక రోజు గిరిజన ఎక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్లతో వాళ్ళు లొల్లులు పెట్టుకున్నారు కాలు ముక్తను వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తుడు మహిళలను చూడకుండా వాళ్ళ వ్యాన్ల వేసుడు కొట్టుడు ఏందయ్యా ఇది యాడున్నాం మనం వాళ్ళకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వరా అండి కొన్ని సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అడవులు నమ్ముకుని బతుకుతున్న గిరిజన బిడ్డలాలు వీళ్ళ వల్లనే కదా విప్లవాలు వచ్చినాయి వీళ్ళ వల్ల కదా ఇప్పుడు ఆ అడవి సంబంధిత దండకారణ్యం అనే పేరు వచ్చింది ఆ అరణ్యంలో ఏం జరుగుతుందో తెలియదా మీకు ఏడున్నారు సారు ఏడున్నారు సత్యవతి గారు ఏడున్నారు మినిస్టర్ గారు దండం పెడతా జ్వరం బయటకచ్చి గీలో సమస్యలట చూడూరి ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఉండాలి ఈ వార్త ఒకటా రుండా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు చూస్తున్న పరిస్థితే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి దయచేసే దండం పెడతానకు ఈ వార్త ఏందో జూడూరి ఎందుకంటే ప్రతిరోజు ఈ వార్త కనబడుతుంది ప్రతి పేపర్లో కనబడుతోంది